ఒడిశాకు చెందిన మాజీ సీఎం గిరిధర్ గోమంగ ఆధ్వర్యంలో మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బీజేడీ పార్టీలకు చెందిన మాజీ నేతలు కొందరు బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి కేసీఆర్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బలమైన సంకల్పంతో దేశంలో బీఆర్ఎస్ ప్రస్థానం మొదలైందన్నారు. భారతదేశ భవిష్యత్తును మార్చేందుకు, భారతదేశ ఆలోచనను భావజాలాన్ని మార్చేందుకు, భారతదేశ ఆలోచనను భావజాలాన్ని మార్చేందుకు ఒక సంకల్పంతో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఈ ప్రస్థానంలో మహాయుద్ధంలో భాగస్వామ్యులయ్యేందుకు ఎంతో దూరమైన ఒడిశా నుంచి రావడంతో 1000 ఏనుగులంతా బలం వచ్చిందన్నారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ చేరడం మంచి పరిణామమన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా అభివృద్ధిలో వెనుకబడి ఉన్నామన్నారు. మన దేశం నుండి యువత అమెరికాకు ఎందుకు వెళుతున్నారో మనం తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు. దేశంలో త్రాగటానికి మంచినీళ్లు లేని పరిస్థితి ఉండడం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు, సీఎంలు, పీఎంలు మారుతున్నా దేశంలో రైతుల సమస్యలు తీరట్లేదు, పేదరికం పోవడం లేదని ఆవేదన చెందారు. ఎన్నికల్లో పార్టీలు కాదు, ప్రజలు గెలవాలని పిలుపునిచ్చారు. ఒడిశా మహానదిలో నీళ్లు ప్రజలకు ఉపయోగపడుతున్నాయా అని ప్రశ్నించారు. ఒడిశా ప్రజలకు నల్లా నీళ్లు ఎందుకు రావడం లేదో చెప్పాలన్నారు. దేశంలో అబ్ కి బార్ కిసాన్ సర్కార్ రావాలన్నారు. 8 ఏళ్ల క్రితం తెలంగాణలో నీటి సమస్యకు ఇప్పుడు సమాధానం దొరికిందన్నారు. ప్రతి ఇంటికి తెలంగాణలో నీళ్లు ఇస్తున్నామని సీఎం తెలిపారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవన్నారు. దేశంలో పరివర్తన కోసమే భారత రాష్ట్ర సమితి ఏర్పడిందని కేసీఆర్ స్పష్టం చేశారు. మనం పేదవాళ్లం, నీతి మనవైపు ఉంది, తప్పకుండా విజయం సాధించి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. అంబానీ, అదానీ, టాటాలు ధనవంతులు అవుతున్నారని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఒడిశా నేతలు బీఆర్ఎస్ లో చేరడంతో 1000 ఏనుగుల బలం వచ్చిందని ఆనందించారు. ఒడిశాలో 500 రూపాయల పెన్షన్ ఇస్తే తెలంగాణలో 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. దేశంలో దళితులు, గిరిజనుల పరిస్థితి మారలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో దళితుల కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తున్నామన్నారు. దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా దళిత బంధు ఇస్తామని హామీ ఇచ్చారు. దేశంలో బీఆర్ఎస్ కు అవకాశం ఇస్తే ప్రతి ఇంటికి మంచినీళ్లు అందిస్తామంటూ మరికొన్ని హామీలిచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఒడిశా నాయకులను పరిశీలిస్తే ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్, మాజీ ఎంపీ హేమా గమాంగ్, శిశిర్ గమాంగ్, శౌర్య గమాంగ్, ఒడిశా బీజేపీ రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి స్నేహరంజన్ దాస్, కోరాపుట్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువత అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యులు రవీంద్ర మొహపాత్ర, ఫల్గుని సబీర్, పి గోపాలరావు, మల్యా రంజన్ స్వేయిన్, నవనిర్మాణ్ కిసాన్ సంఘటన్ కన్వీనర్ అక్షయ్ కుమార్, మయూర్ బంజ్ మాజీ ఎంపీ ఎమ్మెల్యే రామ్చంద్ర హన్సడా, దైన్ కనాల్ మాజీ ఎమ్మెల్యే నవీన్ నందా, బండారి పోఖ్రి, భద్రక్ మాజీ ఎమ్మెల్యే, బీజేడీ యువత మాజీ అధ్యక్షుడు రతా దాస్, కుర్దా మాజీ ఎమ్మెల్యే రాఘవ్ శెట్టి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే బృందావన్ మజ్జి, బీజేడీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే దేవాశిష్ నాయక్, జనతాదళ్ సోన్పూర్ మాజీ ఎమ్మెల్యే దేవ్రాజ్ శెట్టి, బీజేడీ బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసన్ పాడి, సమాజ్ న్యూస్ పేపర్ సీనియర్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త ప్రమోద్ కుమార్ సామంతరాయ్, మాజీ ఎంపీ జయరాం పంగి తదితరులు. ఒడిశా కి భూతపూర్వ ముఖ్యమంత్రి శ్రీ గిరిధర్ గమాంగ్ జీ, ఇంకే ధర్మపత్ని జీ శ్రీమతి హేమా గమాంగ్ జీ, ఇంకే సపోర్ట్ శ్రీ శిశిర్ గమాంగ్ జీ, శ్రేయ రంజన్ దాస్ జీ, రవీంద్ర మొహపాత్ర జీ, పాల్గుని సబార్ జీ, గోపాల్ రావు జీ, మల్యా రంజన్ స్వేయిన్ జీ, హమారే వరిష్ఠ నేత జయరామ్ పండిజీ, సాథీ ఆయే హే రాజేష్ పుత్రాజీ, జనార్దన్ మహంతిజీ, దినేష్ నాయర్ జీ, సుధీర్ సారంగిజీ, సామంత్ కోహ్రాజీ, ప్రతాప్ చౌదరిజీ,
చెన్న ముద్దులీజీ హరీష్ చంద్ర.